ఆ ఇండస్ట్రీ నుంచి పూర్తిగా రిటైర్ అయిందా? అప్పుడప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో కనిపించేది, కానీ ఇప్పుడు ఆ జోరు కూడా లేదు. కాజల్ పెళ్ళై తల్లయ్యాక కూడా బోల్డ్ గా దూకుడు పెంచింది, తమన్నా లెక్క మార్చింది. ఈ బ్యాచ్ మేట్స్ లో ఒక్క ఇలియానా లెక్కే తేలకుండా ఉంది. అసలు ఈ గోవా బ్యూటీ ఏం చేస్తున్నట్టు, ఎటు పోయినట్టు? ఇలియానా నిజానికి టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ బ్యాచ్ లో నెంబర్ వన్ అనిపించుకున్న లేడీ. పూజ హెగ్డే ఎన్ని హిట్లు కొట్టినా మరో ఇలియానా అనిపించుకున్న తన రేంజ్ లో ఇండస్ట్రీని ఊపేయలేకపోయింది. అలాంటి ఈ గోవా బ్యూటీ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. 16 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇలియానాకు ఇప్పుడు వయసు 35 దాటింది. సో కెరీర్ ఎండ్ స్టేజ్ లో ఇంకా అడ్రస్ మిస్ అంటే ఎలా అనే సెటైర్లు వస్తున్న తోటి హీరోయిన్లతో పోలిస్తే ఇలియానా ప్రస్థానం ఇండస్ట్రీలో రాక మానదు. ఇలియానా కాంటెంపరీస్ అయిన తమన్నా, కాజల్ ఏజ్ బార్ స్టేజ్ లో కూడా ఇంకా సినీ జర్నీ చేస్తూనే ఉన్నారు. అలా చూస్తే ఇలియానా అడ్రస్ లేదు. సౌత్ ని ఏలిన ఇలియానా కెరీర్ ఊపు మీదున్న టైంలో బాలీవుడ్ వెళ్లి ఫ్యూచర్ కి పంచర్ చేసుకుందనే కామెంట్లు కూడా అప్పట్లో వినిపించాయి. ఇలియానా ప్రజెంట్ బాలీవుడ్ లో 2-3 ఏళ్లకు మూవీ చేయటమే గగనమైపోయింది. అన్ఫేర్ అండ్ లవ్లీ మూవీతో దండెత్తేందుకు 2 ఏళ్లుగా కసరత్తులు చేస్తోంది. అయితే టాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ తో 3rd ఇన్నింగ్స్ ప్లాన్ చేస్తోంది. ఇలియానా దేవుడు చేసిన మనుషులతో టాలీవుడ్ కి ఫస్ట్ టైం గుడ్ బై చెప్పింది. బాలీవుడ్ లో పంచ్ పడ్డాక అమర్ అక్బర్ ఆంటోనీతో 2nd ఇన్నింగ్స్ మొదలు పెట్టి మళ్లీ బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు తెలుగు వెబ్ సిరీస్ తో 3rd ఇన్నింగ్స్ షురూ చేసేలా ఉంది.